Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఝలక్, జగన్ జేబులోకి టీడీపీ ఓట్లు. ఆత్మకూరు ఓటర్లు చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారా? గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓటేసిన వారు ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపారా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నట్లు జగన్ సర్కారు మీద ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదా? ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. అంతేకాదు, మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఈ ఉప ఎన్నిక అర్థం పడుతుంది. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది, ఏకపక్షంగా గెలుపు దక్కించుకుంది. అయినా ఎన్నికల్లో పోలైన ఓట్లు, సమీకరణాలు మాత్రం ప్రధాన పార్టీలకు సూచనలు, హెచ్చరికలుగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ నిలిచింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీలో నిలిచారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు ఇన్ఛార్జీలకు బాధ్యతలు కేటాయించారు. 100,000 ఓట్ల మెజారిటీని లక్ష్యంగా నిర్ణయించారు. గౌతమ్ రెడ్డి మరణం, నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ఉన్న పట్టు, అభిమానం, వైసీపీకి ఉన్న ఆదరణం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 102,240 ఓట్లు వచ్చాయి. అందులో వైసీపీకి 82,888 ఓట్లు మెజారిటీ దక్కింది. బీజేపీ అభ్యర్థికి 19,352 ఓట్లు రాగా, మూడో స్థానంలో ఉన్న బీఎస్సీ అభ్యర్థికి 4,773 ఓట్లు దక్కించుకున్నారు. అయితే అనూహ్యంగా 103,972 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల కౌంటింగ్లో వైసీపీ తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా మెజారిటీ సాధించింది. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఇది భారీగా ఉంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన విక్రమరెడ్డి కొత్త రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ 2019 ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే ఆ ఎన్నికల్లో వైసీపీకి 92,758 ఓట్లు రాగా, టీడీపీకి 70,482 ఓట్లు వచ్చాయి. నోటా కింద 2,161 ఓట్లు పోలవగా జనసేనకు 2,089, బీజేపీకి గత ఎన్నికల్లో 2,314 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీతో సహా ఇతర పార్టీలకు వేయని వాళ్లు బీజేపీకి వేసినట్లుగా స్పష్టమవుతోంది. దీంతో గత ఎన్నికల్లో 2,314 ఓట్లు దక్కించుకున్న బీజేపీకి ఇప్పుడు 19,352 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ 2019 ఎన్నికల్లో టీడీపీకి 70,482 ఓట్లు వచ్చాయి. కానీ గతంలో టీడీపీకి ఓట్లు వేసిన వారు సైతం ఇప్పుడు బీజేపీకి కాకుండా మెజారిటీ ఓట్లు వైసీపీకి పడినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా జనసేన ఓట్లు సైతం బీజేపీకి టర్న్ అయినట్లు కనిపిస్తోంది. టీడీపీ బరిలో లేకపోయినా వైసీపీ వ్యతిరేకంగా ఉన్నవారు బీజేపీకి పూర్తి స్థాయిలో సహకరించలేదని అర్థమవుతోంది. అయితే టీడీపీ పోటీలో ఉంటే తిరిగి 2019 ఎన్నికల తరహాలోనే ఆ పార్టీకి ఆ ఓట్లు డైవర్ట్ అవుతాయా, లేక వైసీపీకి వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగుతాయా అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. ఇక నోటా ఓట్ల సంఖ్య ఒక బైపోల్లో దాదాపుగా 3,972 రావడం అనేది పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఆత్మకూరులో 2,161 ఓట్లు నోటా కింద నమోదయ్యాయి. ఇప్పుడు ఆత్మకూరులో టీడీపీ ఓటర్లు గౌతమ్ రెడ్డి మరణంతో సానుభూతితో వైసీపీకి ఓట్లు వేశారా, లేక వారంతా వైసీపీకి టర్న్ అయ్యారా అనేది కీలకంగా మారుతోంది. ఈ సమీకరణాల నేపథ్యంలో ఆత్మకూరు ఎన్నికల ఫలితాలపైన అధికార వైసీపీతో పాటుగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ జనసేనకు కొత్త టెన్షన్ పెడుతోంది ఆత్మకూరు ఫలితం.